హలో బొత్స, ఏదే ఒకసారి నవ్వు. పోసుగాల, నవ్వమంటే నువ్వేంది? అట్ట చెయ్యి పెట్టి దీనంగా ఉన్నావో, కూసింత నవ్వేహే. ఇబ్బండవాడా, ఇంకా దీనంగా ఉంటావేంది? కొంపదేసి మూడు రాజధానుల కాన్సెప్ట్తో ఇక మీ బతుకు బస్టార్ట్ అయ్యిందని ఫీల్ అవుతున్నావా ఏందే? అయినా రాజు అనేవాడు అందరినీ పిల్లల్లా చూసుకోవాలి, కానీ ఒక సామాజిక వర్గం వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని రాజధానులు మార్చిస్తే అట్ట చెప్పు. ఇంతకీ రాజధాని గురించి ఏం చెప్తావో? లేదు, రాజధాని గురించి ఏం చెప్తావంటే నువ్వేంది? అట్ట ఆ వర్ణమాల చెప్పిస్తావో? కొంచెంత క్లారిటీగా చెప్పు. వరే, అట్ట బెబ్బెబ్బే అంటావేంది? అయినా నువ్వు బాలయ్య ఇట్ట ప్రెస్ మీట్లకు వచ్చేటప్పుడు కూసింత పక్కన ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే బెటర్ స్వామి. తెలుగు వాళ్ళు అయ్యి ఉండే తెలుగు ట్రాన్స్లేటర్ని పెట్టుకుని రికార్డులకు ఎక్కొచ్చు. ఇంతకీ నీకు నోరు తిరిగేది ఉందా? ఆగిపోద్దా. సదియా బొత్స, అట్ట నీ కంఠం దాకా వచ్చిన మాట బయటికి రాదేంది? నిన్ను మామూలు విషయాలు అడిగితేనే 100 సార్లు దడబడతావు. అట్టాంటిది హీటు పుట్టించే రాజధాని గురించి అడిగే కదా, ఇంకా నువ్వేం మాట్లాడతావులే. కానీ ఆ విషయం వదిలేసి వేరే మ్యాటర్ చెప్పు. ఏందే మళ్ళీ చెప్ప మొక్క? ఇదిగో బొత్స, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అట్ట కొత్త సంవత్సరం నిన్నొచ్చిందంటావో? కొత్త సంవత్సరం వచ్చే 20 రోజులైంది, నువ్వేంది ఇట్టా తగులుకున్నావో? మీ నిర్ణయాలతో ఇంకా అధికారంలోకి రావని ఫిక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారా ఏంది? ఇంతకీ షోలో ఎవరిని టార్గెట్గా పెట్టుకుని వచ్చావో చెప్పు. పవన్ కళ్యాణ్. టార్గెట్ ఎవరంటే నువ్వేంది? అట్ట పవన్ పేరు చెప్తావో? పవన్ అన్నట్టు పవన్ని అంబటి అవంతి పేరుని నువ్వు ఇట్ట మీ కులం వాళ్ళే తిడితే ఎట్టా చెప్పు. ఇందుకే పవన్ ఏం చేశాడని తిడతానంటున్నావో? పవన్ కళ్యాణ్ గారు జ్యోతిష్లా, లేకపోతే ఇంకెవరు జ్యోతిష్లా? 2024 అధికారంలోకి వస్తానికి. ఓహో, పవన్ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని అన్నాడని తిట్టాలనుకుంటున్నావా? అయినా పవన్ అట్టా చెప్పడానికి జ్యోతిష్ కూడా ఏంది సామి? ఆ లెక్కన మీ జగన్ కూడా కుర్చీ ఎక్కితే 30 ఏళ్ల పాటు పాలిస్తానని చెప్పాడు కదా, మీరు జ్యోతిష్కులు ఆ మాట చెప్పారా? చెప్పు, ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది? తొండలు కొట్టడాలు, ఛాలెంజ్ చేయడాలు, మీ సంగతి తాడు తీస్తా ఉన్నారు, మీ సంగతి తెలుస్తా ఉన్నారు, మాకు రావా భాషలు. ఇప్పుగాల అట్ట పవన్ లాగా తాట తీస్తామనే భాషలు మాకు రావని పబ్లిక్గా చెప్తున్నావో? ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా చూడు. వెన్నుపోటు పొడిచేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు, కానీ ఎన్నికలు వచ్చేసరికి అబ్బబ్బే అదేమీ లేదు అని చెప్పి మరో అబద్ధాలు ఆడతాడు. ఇది బాబు గారి నైజం. చివరకు తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడునని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. చూసావా బొత్స, అప్పట్లో మీ నాయకుడు జగన్ బాబుని కాల్చి చంపాలని ఎట్లాంటి మాట్లాడాడో? ఆ లెక్కన పవన్ అన్నవి చిన్న మాటలే కదా. అయినా కొడాలి లాంటి బూతుల మాస్టర్లని మీ మంత్రులుగా పెట్టుకుని నువ్వు భాష గురించి మాట్లాడితే ఎట్టా? ఆ మాత్రం అంతా అనుభవం చంద్రబాబు నాయుడు లాగా నేనే సూపర్ అయినా మనిషిని నేను కాదు. ఏంది బొత్సవు, అట్టా బాబుతో పోల్చుకుంటా బాబులాగా మాట్లాడనని కబుర్లు చెప్తున్నావు? అయినా 14 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తితో 14 నిమిషాలు కూడా సీఎంగా చేయని నువ్వు పోటీ పెట్టుకుంటే అట్ట? ఏ ప్రభుత్వం లేదా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని. తస్సదియా బొత్స, అట్ట ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నావు? అమరావతిని మార్చబోమని రాజధానిగా కొనసాగిస్తామని ఎన్నికల ముందు వరకు చెప్పిన మీరు ఇచ్చిన మాట ఇప్పుడు తెప్పే ఇట్ట కబురు చెప్తున్నా? ఇష్యూ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు సమస్య పట్ల వెంటనే స్పందించి దాని పరిష్కారం చూపే ప్రభుత్వాలు కలకాలం కొనసాగుతుంటాయి. అందులో ఎవరూ ఏం చేయలేరు. ఆ దిశగా ఇవాళ YSRCP పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సమస్య వస్తే నిమిషంలో పరిష్కరిస్తామని అట్ట కబుర్లు చెప్తున్నావు? మీరు నిజంగా సమస్యను వెంటనే పరిష్కరించే వాళ్ళే అయితే రాజధాని రైతులు 30 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ఎందుకుంటారో? మనలో మన మాట, మూడు రాజధాని కాన్సెప్ట్ కరెక్ట్ అంటావా? మంచి జరగాలని కోరుకుంటున్నాం మేము. నీ పాసుగాల,
అట్ట మూడు రాజధాని కాన్సెప్ట్ గురించి అడిగితే నువ్వేందే అట్ట మంచే జరగాలని కోరుకుంటావు అంటావా? కొంపదీసి అది సక్సెస్ అయిద్దో ఫెయిల్ అయిద్దో మీకు కూడా నమ్మకం లేదా ఏందే? మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటే ఏందో అనుకున్నా. నీ మాటలు ఏంటంటే అది నిజమే అనిపిస్తుంది సామే. కరెక్ట్గా చెప్పు, ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుద్దా అవదా? మా నమ్మకం మాది, మా నమ్మకం మాది. తస్సదీయ బొత్స, అట్టా మా నమ్మకం మాకుందంటావేందే? అయినా ఎంతో ముఖ్యమైన రాజధానిపై ప్రజల నమ్మకం తీసుకోవాలి కానీ మీ నమ్మకం తీసుకునే మీరు ముందు పోతే అట్టా పవన్ అన్నట్టు ఈ నిర్ణయమే మీ వినాశనానికి నాంది పలికిందనుకో, అప్పుడు మీరు గుక్క పెట్టి ఇచ్చిన ఉపయోగం ఉండదు. సర్లే, ఫైనల్గా చెప్పు, ఆ కాన్సెప్ట్ మంచిదా కాదా? సో కాబట్టి తప్పకుండా ప్రజా అభిప్రాయ ప్రకారము మేము ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది, మంచిగా జరుగుతుంది. ఇదిగో బొత్స, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అట్టా ప్రజాభిప్రాయం ప్రకారం మంచే జరుగుద్ది అంటున్నావో? మీ మూడు రాజధానులకి ప్రజాభిప్రాయం ఎక్కడుందే? అంతెందుకో, మీ మూడు రాజధానులను సమర్థించి పెట్టే సభలో మీ పార్టీ వాళ్ళు తప్ప ఎవరైనా పెట్టారు చెప్పు. సర్లే, ఇంకా ఏం చెప్తావు ఈ షోలో? బాబు, మేమెవరితో మేము పందాలు కాసుకొని అయిపోయింది. ఓహో, అట్టా మేము పందాలు గాయం అయిపోయింది అంటూ నిట్టూర్పుగా మాట్లాడుతున్నావా? ఇక మీ నిర్ణయాలతో పందాలు కాసే స్థితి కూడా మీకు లేదని నీకు అర్థమైందా ఏంది సామే? మాకెవరితోనే లేదు, మాకు ఏమీ పెద్దగా భేషజాలు లేవు. మీకు నిజంగా భేషజాలు లేకపోతే మూడు రాజధానులపై ముందే అందరినీ పిలిచి మాట్లాడతారు కానీ నిర్ణయం తీసేసుకున్నాక అసెంబ్లీ ఎందుకు పెడతారో? చెప్పినంత వరకు జాలు కానీ ఇంకా బయలుదేరిపోతా.